కూడా గతంలో రాజకీయ తన రాజకీయ ప్రస్థానం నుంచి కూడా మేము మద్దతు ఉన్నా అన్న అని చెప్పి మీకు తప్పకుండా ఉన్నామని చెప్పి వారు ఉండడం తద్వారా టీడీపీ స్టేట్ సెక్రటరీ మై రాషద్ భాయ్ సే గుజారిష్ కర్తా హూం కి అప్నే ఖయాలాత్ కా ఇజ్హార్ కరే. జనాబ్ జీవన్ జో ఫ్రూట్ కారోబార్ కర్నే వాలే ఔర్ మ్యాంగో ట్రేడర్స్, అస్సలాం అలైకుమ్. आज बहुत बड़ी खुशाइन बात है कि हम सब इकट्ठा होकर जीवन रेड्डी साहब के सपोर्ट के लिए जमा हुए. मैं जीवन रेड्डी साहब से रिक्वेस्ट करता हूँ, टैक्स తక్కువ కడుతున్నప్పటికీ కూడా మరి మీరే కూడా చిట్టి రూపకంగా మరి ప్రభుత్వానికి ఎక్కువ చెల్లిస్తున్నారు. తప్పకుండా వీరి యొక్క జీవితాలు వెలిగి నింపాలన్న ఉద్దేశంతో మరి వారు చిట్టి అందరి చిట్టి రద్దు చేసిన విషయాన్ని కూడా మా అందరికి తెలిసేస్తారు. కేవలం జగిత్యాల పట్టణంలో ఉన్నది కారణం స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు వారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో తప్పకుండా ఈ ప్రాంతంలో మామిడి మార్కెట్ ఉండాలి, ఈ ప్రాంతంలో మామిడి పంట బాగా పండుతుంది, తద్వారా అందుబాటులో ఉంటే ప్రభుత్వం ద్వారా ఫెసిలిటీస్ కల్పిస్తే తప్పకుండా ఈ యొక్క మామిడి మార్కెట్ రాష్ట్రమే కాదు దేశమే కాదు అంతర్జాతీయం కూడా సప్లై అయ్యే విధంగా ఉంటుంది అని చెప్పి మరి కొన్ని ఎకరాల మరి మామిడి మార్కెట్ కొరకు భూమి అందించినటువంటి గొప్ప నాయకుడు మన జీవన్ రెడ్డి గారు అని చెప్పక తప్పదా. కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మైనార్టీలకు దేశవ్యాప్తంగా మైనార్టీలు ఉన్నది అది మర్చిపోకూడదు. కాంగ్రెస్ అభివృద్ధియే మైనార్టీ అభివృద్ధి అని చెప్పి భావించాలని చెప్పి సదరు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే మీ అందరికీ కూడా పేరు పేరున आज की मीटिंग हम इसलिए लाया गए हैं कि कोई नहीं बोले कि मीटिंग लगा बोल के, ये हमारे दिल से लगाए क्योंकि हमारे तकलीफा हमारे जो बंडियां लगा रहे मेवे के फ्रूट के बंडियां वाले के तकलीफा बहुत कुछ है, ये सब आपको मालूम है. जीते तो भी हारे तो भी गए जीवन रेड्डी साहब ऐसा बंडी खींच ले गए बोलते जब के जब फोन करके बंडी दिलाए कांटा पत्र खींच ले गए तो कांटा पत्र दिलाए. बहुत एहसान हमारे पे है ये है भी दिए तो आपकी बहुत बड़ी मेहरबानी. आपके समय से जुआ वो गड्ढिया भी आप करने से छुए. और एक बात, कई आदमी मार्केट निकालेंगे निकालेंगे बोलते कई बार आके लड़े आड़े सो गए वहां पे. ये 10 मार्केट लगा लो डेवलप कर लो लेकिन ये मार्केट नहीं जाना सेंट्रल मार्केट है जितना हुआ उतना बोल के. बहुत बड़ी मेहरबानी आपकी. हमारे जीवन रेड्डी साहब आए तो ये मुश्किलात इससे पहले भी उन्होंने हारे तो बैठ के हमारे भाई के सर का अरे मैं हार गए तो मैं हूं रे मियां क्या होना तकलीफ आओ बोल के बोले वेलकम बोले. हर आदमी गए तो भी काम करे लेकिन वैसे ये भी काम करे तो बहुत बड़ी मेहरबानी होती. और इनको मरी गत 35 संवत्सराल నుండి జగిత్యాలలో ఓడినా గెలిచిన మనలో ఉంటున్న వ్యక్తి జీవన్ రెడ్డి గారు. మరి గతంలో జీవన్ రెడ్డి గారు ఓడిపోయి రమణ గెలిచినా కానీ ఆయన దగ్గర పోయినా ఆయన పని చేస్తుండే. ఆయన ఉన్నప్పుడైనా ఈయన ఉన్నప్పుడైనా మనకి ఎలాంటి చిక్కులు రాలేదు. మరి ఒకవేళ ఇప్పుడు కొత్త నాయకులు వస్తున్నారు మరి ఆ నాయకుల గిట్ట గెలిస్తే మాత్రం చిక్కులు రాపించి మన అపాయింట్మెంట్ తీసుకునే పరిస్థితి. కాబట్టి మనం చాలా ఆలోచించాలి ఇప్పుడు అంటే తెల్ల బట్టలలో జీవనానికి ఎట్లయినా ఓట్లేదు. ఎప్పుడు జగిత్యాల మాకు మైనస్ ఏవల్ చేయమన్నా జగిత్యాల మైనస్ అవుతుంది. ఈ తెల్ల బట్టలలో ఎప్పుడు ఏమన్నా అని జీవన ఏమనంటే ఆటోలు అంటాడు ఏమన్నా తోపుడు బల్లలో ఫోన్లు చేస్తాడు ఎప్పుడు అలాగే సపోర్ట్ చేస్తాడని తెల్ల బట్టలు ఉండట్లేరు. కాబట్టి మీరు అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు ఇప్పుడు తెల్ల బట్టలు అంటే ఎట్లయినా సార్ కొట్టారు కాబట్టి మీరు అదే అవుట్లాడేగా ఉండి సార్ని గెలిపించాలని చెప్పి నేను సలాం 11-12 बजे से जो मीटिंग 2 बजे हो रहे मैं देहात में फिरते फिरते आने में देर हुआ. मैं आप सब लोग से माफी चाहता हूँ. आप लोगों से मेरी ये नई मुलाकात नहीं है. आप लोग तो मुझे वैसे 30-40 से देख रहे. मैं सियासत में चाहे हारे या जीते ये मेरी 10वीं चुनाव है सर. अब तक मैं 9 चुनाव लड़ी तो 6 चुनाव जीता हूं 3 चुनाव हार चुका हूं. मगर मैं चुनाव जीते या हारे मैं गए 35 साल से मैं आप लोगों के साथ हूं मगर आप लोगों के साथ कभी नहीं छोड़ा हूं बोल के मैं बोलना चाहता हूं. गरीबों के साथ देना आपके फर्ज समझना सर. पढ़े लिखे लोग अमीर लोग उनके खुद काम निकाल ले सकते हैं.
మరి గరీబ్ తస్తే అప్పుడే కామ్ నికాలనే మే ముష్కిల్ పాత్ ఐసి లవం కి సాత్ దేనా లీడర్ కి జిమ్మదారి పనిచేసారు. మరి వయీ జిమ్మదార్ నిభానే మే గైసో 30 సాల్ సే అంకే సాత్ దేనా ఏక ఇది మజహబ్ కి బాత్ నహీ ఐసా ఏ రోజ్గార్ పానే మే ఐసి రోడ్ పే చీనే కి వాస్తే బండియా చలానా ఆటో చలానా ఐసి ఛోటే ఛోటే కారోబార్ కర్ లేనా జరూరే జరూరత్ హై జరూరత్ హై యే ఇస్మే క్యా హోతా సబ్ రోజ్ భర్ అప్ ఏక 1000 కి 2000 కి కారోబార్ కరే తో అప్కో జ్యాదా సే జ్యాదా 500 బస్తే 500 మే 1-200 రూపే ఖర్చా నికల్ జాతే ఘర్ కు 300 లే జాతే మహీనే కు 9-10 హజార్ సే జ్యాదా కోయి తో బచ్చానే వాలే నహీ హై. ఐసి లోగో కు హుకుమత్ కి తరఫ్ సే మదద్ దేనా జరూరీ హై. జబ్ హుకుమత్ నాకామీ హుయే తో దూసరీ తరఫ్ దేఖనా పడతా. అబ్ యే హుకుమత్ జో హై జో అలగ్ తెలంగాణ రియాసత్ బనానే మే ఆగే హై బోల్కే ఇస్కో మౌకా మగర్ యే హుకుమత్ జో హై నాకామీ నిక్లే మరి యే హుకుమత్ నాకామీ నిక్లే. అబ్ యే ఆనే వాలే దినో మే జరూర్ ఇన్షాల్లా పూరా తెలంగాణ రియాసత్ కాంగ్రెస్ కు మౌకా దేంగే. కాంగ్రెస్ జో హై గరీబ్ పక్షో కి సాథ్ దేంగే. కాంగ్రెస్ జో హై గరీబ్ పక్షో కి సాథ్ దేంగే బోల్ రహా మే. ये सिर्फ रोजगार पाने में आप लोगों की मदद देना ही नहीं, हुकूमत की तरफ से आपको इन्वेस्टमेंट की मदद भी करवाएंगे सर. हुकूमत की तरफ से आपके इन्वेस्टमेंट की मदद भी करवाएंगे. अब बंडी वाले कारोबार कर रहे, आपके पास इन्वेस्टमेंट नहीं रहता. इन्वेस्टमेंट नहीं रहने की वजह से अगर आप 50,000 कर्जा लिए तो उसके सूद बनने में आपके फायदा चला जाता. अगर हर एक बंडी को 1 लाख रुपये हुकूमत की तरफ से मदद दिलवाए तो आपकी वो इन्वेस्टमेंट बन जाता, आपको जो है ये सूद बनने की जरूरत नहीं पड़ती. बोल रहा हूं यहां में जितने भी बंडी वाले हैं, जितने भी बंडी वाले हैं, हर बंडी वाले को हुकूमत के तरफ से मैं 1-1 लाख रुपए का आपको इन्वेस्टमेंट दिलाकर आपकी मदद करता हूं. मैं बोल रहा था मिलकर रहने में हमेशा मैं ऐसी कोई संगी मसाले रहे तो मैं हल करके रह रहा हूं. समय कभी उठे नहीं दे रहा हूं, ये मेरी जिम्मेदारी है सर. कल के दिन मैं आप सब लोगों के साथ देना, आप लोग मेरे साथ देने के वास्ते और जो ये मीटिंग मोहिन भाई सामने आए, मैं आप सब लोगों को शुक्रिया अदा करता हूं सर. आप सब लोगों की मदद से ही मोहिन भाई ये मीटिंग रख पाए सर. अगर आप सब लोगों की मदद नहीं रहे तो ये सिर्फ एक मोहिम से होने का चीज नहीं है. आज मोहिम भाई आगे बढ़ रहे बोले तो आप सब लोगों के दिल में क्या है, आप सब लोगों की दिल पाना है, आप सब लोगों के मसाइल हल कराना है, ये मोहिम भाई का जिम्मेदार है. कल के दिन अगर ये काम नहीं हो तो क्या करते आप मोहिम भाई को पकड़ते. अरे क्या भाई आप जीवन रेड्डी को लाके सामने रखवाए, कहां गए थे तुम्हारे जीवन रेड्डी? मोहिम भाई पूछते पूछते नहीं पूछते. अब मोहिम भाई पे यकीन, अब जीवन निधि से काम मैं करा सकता हूं, क्योंकि जो यकीन जो है उसके ऊपर फायदा हुआ. मैं जो आज मेरे सामने लाके खड़े रहा हूं, मैं फिर एक बार आप सब लोगों को शुक्रिया अदा करते हुए, जब तक आप सब लोगों की मेहरबानी मेरे ऊपर है सर, जब तक जगत्याल आवाम गरीब आवाम की मेहरबानी मेरे ऊपर है, मैं हमेशा जीतते रहूंगा. ये मेरी यकीन है, जरूर अल्लाह मेरे ऊपर मेहरबान होंगे. आप लोग हमेशा हमारे साथ दे रहे, बल्कि मैं फिर एक बार गुजारिश करते हुए मैं सबको शुक्रिया अदा करते हुए, राशिद भाई जो है अब नामिनेशन डालने की वक्त है, वो 19 को डालना बल्कि सोच रहे साहब. ये 14-19 दो दिन है, पर 14 जो टीआरएस वाले डालने के थे, पर दो पार्टी एक ही दिन डाले तो कुछ ठीक नहीं था. बोलिए मैं खुद अलग डेट देख ले रहा हूँ. 19 के दिन आप सब लोग ये नाम निशान डालने में मेरे साथ देना. मैं हवा को मैं जीवन रेड्डी के ताज में कौन है क्या है तो मालूम होना चाहिए. मेरी तरफ से आप सब लोगों की रिक्वेस्ट है, 19 तारीख 10 बजे आप सब लोग
మరి నాన్ మిషన్ దాఖలా దాఖలు కర్వానే మీరు సాధ్యనా బోల్కే మే గుజారిష్ కర్తే హుయే.